కాన్ఫిడెన్స్ రావాలి నార్మల్గా. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మనం ఏదైనా చేయొచ్చు, తలరాత్రిని కూడా మార్చుకోవచ్చు అని అంటారు విల్ పవర్తో. సో అది రావాలి అంటే దానికి ఏమైనా చిట్కా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి అంటే ఎవరైతే వాళ్ళని వాళ్ళు మిర్రర్లో చూసి, వాళ్ళ కళ్ళలోకి చూసి చెప్పుకోగలరో, మాట్లాడుకోగలరో వాళ్ళతో వాళ్ళు, వాళ్ళకి చాలా ఆ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అన్నమాట. మీరు చూడవచ్చు చాలా వరకు పిల్లలు ఏం చేస్తారంటే అద్దం ముందు నించొని వాళ్ళని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అది చాలా షార్ప్గా మీరు ఫటాఫట్ ఏం అడిగినా క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది. మీరు చూసారండి చాలా యాక్టివ్గా ఉంటారు అలా పిల్లలు, మనం చూడొచ్చు చాలా వరకు. అవి పెరుగుతూ పెరుగుతూ మనం మర్చిపోతాం అలా చేయడం, మనల్ని మనం చూసుకొని మాట్లాడుకోవడంని మర్చిపోతాం. ఎవరైతే వాళ్ళలో వాళ్ళు చెప్పుకోగలరో వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు. సో మీరు మిర్రర్ ముందు నించున్నప్పుడు, స్నానం చేసి రెడీ అయ్యి ఎప్పుడు కావచ్చు, సాయంత్రం కావచ్చు, పొద్దున్న కావచ్చు, ఎప్పుడైనా సరే ఆ 2 మినిట్స్ ఏదైతే మిర్రర్ ముందు నించుంటారో ఆ 2 మినిట్స్ మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి, నేను చాలా కాన్ఫిడెంట్గా ఏ పని అనుకున్నా నేను చేసేయగలుగుతున్నా, నేను చేసేయగలను. ఫర్ ఎగ్జాంపుల్ వెయిటే అనుకుందాం, నేను వెయిట్ 55 కేజీస్ మెయింటైన్ చేయాలనుకుంటున్నా. సో దానికి కూడా అంతే, నేను ఎంత కంట్రోల్ చేసినా ఫుడ్ కంట్రోల్ చేయలేకపోతున్నా అంటారు. ఎక్కడైనా చూసినప్పుడు తినేయాలనిపిస్తుంది, నేను తినేస్తున్నా అంటారు. వెయిట్ మెయింటైన్ చేయాలనుకున్నా కావట్లేదు అంటారు. సో ఇలా ఉంటే కూడా ఏంటంటే మీరు మిర్రర్లో చూస్తూ నేను ఎంత వెయిట్, ఇంతే వెయిట్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ 55 కేజీస్, నేను 55 కేజీస్ మెయింటైన్ చేస్తున్నాను, చేస్తున్నందుకు థ్యాంక్ యూ, నేను చాలా అందంగా ఉన్నాను మిర్రర్లో చూసి అలా చెప్పుకుంటూ ఉంటే ఒక 11 డేస్, 21 డేస్ తర్వాత ఆ కాన్ఫిడెంట్ లెవెల్ చూడండి మీలో డబుల్ అవుతుంది అన్నమాట. చాలా వరకు చెప్తుంటాను నేను అసలు అందంగా లేను అని చెప్పొచ్చు, నేను బాగాలేను, ఎవరికి నచ్చట్లేదు అను, ఇలాంటి ఏదైతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఓవర్కమ్ అవ్వడానికి ఈ మిర్రర్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. కాన్ఫిడెంట్ కూడా అదే తీసుకుని దానికి తగ్గట్టే మనల్ని షేప్ అవుట్ చేస్తుంది. నిజం నిజం, ఆ దానికి కావాల్సిన వర్కౌట్ ఏం చేయాలో దానికి బూస్టప్ చేస్తుంది మన బ్రెయిన్. ఇప్పుడు ఎక్కడైనా చూడంగానే నాకు తినాలి అనిపించినా కూడా నీ సబ్ కాన్షియస్ మైండ్ చెప్తుంది తినాలనిపించదు అసలు ఫస్ట్, అది చెప్పడానికే మనం ప్రిపేర్ అవుతున్నాం అన్నమాట. సో అలా మిర్రరింగ్ అనేది చాలా 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 వర్కౌట్ అవుతుంది అన్నమాట. పవర్ఫుల్, చాలా పవర్ఫుల్, చాలా పిల్లలకి కూడా అంతే. కాన్ఫిడెంట్ ఉండడానికి చాలామంది పిల్లలు అంటూ ఉంటారు నాకు ఎగ్జామ్లో వెళ్ళి కూర్చోగానే మర్చిపోతా, ఎందుకో తెలీదు, అంతకుముందు అన్నీ తెలుసు నాకు. మీరు కూడా బుక్ పట్టుకుని క్వశ్చన్స్ అడిగితే చెప్తారు, క్లాస్ రూమ్లో చెప్తారు, కానీ ఎగ్జామ్ పేపర్లో రాసే ఉండరు. ఇది తెలుసు కానీ అక్కడేమో గుర్తు రాలే అంటారు. అలాంటి పిల్లలకి కూడా ఈ మిర్రర్ ముందు నించొని నేను అన్నీ చేయగలుగుతున్నా, నేను అన్నీ చేసేస్తున్నాను, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా, నేను క్లాస్లో టాపర్గా ఉన్నా, ఇలాంటి చిన్న చిన్న వర్డింగ్స్తో ఇలా చెప్పించండి, వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్ పెంచిన వాళ్ళం అవుతాం. ఇండిపెండెంట్గా ఉంటారు, మంచిగా చేసుకోగలుగుతారు, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు. ఇట్ విల్ బూస్ట్ దెమ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి ఇది నిజంగానే. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద ఇప్పుడు టాప్లో ఉన్న పెద్ద పెద్ద హీరోస్ కూడా వాళ్ళ కెరియర్ స్టార్టింగ్లో మిర్రర్ చూసే వాళ్ళు అన్నీ ప్రాక్టీస్ చేసుకున్నారంట. సో వాళ్ళు చేసే ఇప్పుడు ఆ లెవెల్కి వెళ్ళారు. అంటే చాలా చిన్న చిన్న లాజిక్స్ మనం మర్చిపోతూ ఉంటాం కదా. అది ఏంటంటే మిర్రర్ ముందు నించుని ఇప్పుడు నేను చాలా అంటే ఒక 25 ఇయర్స్ బ్యాక్ అనుకుందాం, రిప్రజెంటేటివ్గా ఫస్ట్ టైం నేను జాయిన్ అయినప్పుడు ఒక 1 వీక్ అలా చేశాను అంతే. అప్పుడేంటంటే ఎవరి ముందైనా మాట్లాడాలంటే కొంచెం మొమ్మాటం లేకపోతే భయం, ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకొని చెప్తాను. అప్పుడు కూడా చెప్పింది ఏంటంటే మిర్రర్ ముందు నుంచొని ఒకసారి ప్రాక్టీస్ చేయి, ప్రాక్టీస్ అయిపోతుందని. బట్ అక్కడ బ్యాక్గ్రౌండ్లో నాకు తెలియంది ఏంటంటే వీళ్ళు ఈ కాన్ఫిడెంట్ లెవెల్ని పెంచడానికే చెప్తున్నారని. వాళ్ళకు కూడా లాజిక్ తెలియకపోయి ఉండొచ్చు, కానీ తర్వాత తర్వాత నేర్చుకున్న దాంట్లో మీరు అన్నట్టు చాలామంది హీరోస్ మిర్రర్ ముందు నించుని వాళ్ళని వాళ్ళు చూసుకుంటూ ప్రాక్టీస్ చేసి అంత కాన్ఫిడెంట్గా పెరిగారని. దిస్ ఈజ్ వాట్ ద కాన్ఫిడెంట్ లెవెల్ హౌ బిల్డ్స్ ఇన్ అవర్ అన్నమాట పిల్లల్లో, కానీ హౌ ఇట్ బిల్డ్స్ చాలా వండర్ఫుల్గా వర్క్ చేస్తుంది. ఒక 11 డేస్, 21 డేస్ ప్రాక్టీస్ చేయించారనుకోండి అమేజింగ్గా ఉంటారు. Wow, great.